ఏమండి కొంచెం తలుపుతీరా ఆగాగు మా అమ్మ రిలీజ్ అవుతుందండి ఏం కుదరదో అయ్యో ఓ పెద్దనా బావునావా బావున్నాను మా అమ్మని తీసుకెళ్దామని వచ్చాను కొంచెం పంపించవా అదేంటి మీ అమ్మగారిని ఉదయం రిలీజ్ చేశారుగా ఉదయమా అవును మీ ఆవిడ రాణి గారంట దగ్గర నుండి తీసుకెళ్లారు రాణి ఏ మా అమ్మని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావ్ మీ అమ్మని నేను తీసుకొచ్చానా లేదే లేదా లేదు మీ అమ్మ పేరు వింటేనే నాకు అసహ్యం అలాంటి దావుడికి ఎదురెళ్ళి అత్తగారు మా ఇంటికి రండి అని బ్రతిమాలు తీసుకురావడానికి ఆవిడే పెద్ద పతివ్రత ఏయ్ జాగ్రత్తగా మాట్లాడు ఇది నేను మాట్లాడుతున్నది కాదు ఈ లోకం అంటున్నది ఏ నీ తల్లి వ్యభిచారి కాదా నీ తండ్రిని చంపలేదా హంతకురాలు కాదా ఒక్కసారి కాదు 1000 సార్లు అంటాను నీ తల్లి హంతకురాలు వ్యభిచారి పొద్దు పొడుస్తున్న సూర్యుడు వెలుగు చూడలేని గబ్బిలాలు గుడ్డగూబలు నా కుటుంబం మీద అలిన కట్టు కథే అది మనుషుల మానాభిమానాలు పీకుతిరే నీ తండ్రి నీ పెద తండ్రి నా తండ్రిని ఎదిరించలేక వెన్నుపోటుతో రాసిన నెత్తుడి కథే అది चंपे रोज मोदलैंदिरा कदा पेदल ब्रतुकुलतो आड़कुंटे पच्ची नेत्तुलतो प्रति पेदवाड़ इंटि मुंदु रक्त दीप वेलिगिस्ताडु धर्मारायणु धर्म गीत अराजकाल आखरी हत हूरे अदे आखरी रोज దీపం అతడే అతడే ధర్మరాయుడు అతడే అతడే ధర్మరాయుడు నీకు కొడుకు పుట్టబోతున్నాడు
చూడు ఇలాంటప్పుడు చాలా కోరికలు ఉంటాయి అంటారు నీకు ఏం కావాలి చెప్పు పార్వతి త్వరలో మన వసంత్రకు పెళ్లి చేయాలండి ఇదిగో వాడు అడిగేది కడుపులో ఉన్న నీ బిడ్డ గురించి నేను చెప్పింది కళ్ళ ముందున్న ఈ బిడ్డ గురించి చేతో తాళి పుట్టిస్తే గాని ఈ ఊళ్ళో ఏ ఇంటి పెళ్లి జరిగేది కాదు అలాంటిది నీ చెల్లెలి పెళ్లికి ఈ ఇంట్లో పీసవెత్తు బంగారం కూడా మిగలలేదు ఏం చంద్రయ్య నీ మనవరాలి పెళ్లి ఎప్పుడు ఎల్లుండయ్యా ఎవరింట్లో పెళ్ళైనా మీ చేత్తో తాళి పుట్టేట మానవాయితీ కదయ్యా అందుకే అమ్మాయిని తీసుకొచ్చాను దీవించండి అయ్యా అతని మనసు తెలుసుకుని నడుచుకోవటం భార్య ధర్మం నూరేడు చల్లగా బతుకమ్మ అయ్యా మీ అండే లేకపోతే ఆ దుర్మార్గులు నన్ను ఊళ్ళో ఉండనిచ్చేవారే కాదు ఏదో తమ దయవల్ల నా ఉద్యోగం నాకు దక్కింది ఇందులో నా దయ ఏముంది మీ మంచితనమే మీ ఉద్యోగాన్ని నిలబెట్టింది ధర్మారాయుడు గారు మీరేనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అరెస్టా ఎందుకు ఎందుకు దౌర్జన్యంగా మా ఇంట్లో చొరబడి మా ఇనపెట్టె బద్దలు కొట్టి రాంసరి నోట్ దొంగతనం చేయలేదు నీ దౌర్జన్యానికి కట్టొచ్చిన నన్ను నా తమ్ముడిని నరకపోలేదు నిజంగా ఈ ధర్మారాయుడు నరకడానికి కట్టెత్తుంటే ఇలా తప్పుడు కూతలు కూయడానికి ఇంకో మీరు మిగిలి ఉండేవాడు కాదురా నావి తప్పుడు కూతలు అయితే మరి నువ్వు చేసింది ఏంటరా నలుగురులో సిగ్గు పెట్టి చెప్తున్నాను నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా భార్యను బలత్కరించలేదు చూసారా చూసారా నిజం చెప్పేసరికి సమాధానం చెప్పలేక తల దించుకున్నాడు అదిగో నా భార్య ఇక్కడ వచ్చింది ఆమె నోటితోనే చెప్పిస్తాను ఆ నిజమేంటో అప్పుడు అర్థమవుతుంది ఈ ధర్మరాయుడి అంత మేకవన్న పులి ఇవి చెప్పు ఈ ధర్మరాయుడు నిన్ను బలాత్కారం చేశాడా లేదా నీ మీద ధర్మరాయుడు దౌర్జన్యం చేశాడా లేదా చెప్పు మాట్లాడవంటే చెప్పు చెప్పవే అది కాదండి నీ నోడితో నువ్వేమి చెప్పద్దమ్మా కో స్త్రీ ఆత్మనిందశ్చే భూతలం సర్వనాశనం అన్నారు పెద్దలు ఒక స్త్రీ తన శీల మీద తానే నింద వేసుకుంటే ఆ మన భావానికి భూమే బద్దలవుతుంది ఈ నిందను నీ నోడితో నువ్వే ఒప్పుకుంటే అది ఈ ఊరికి అరిష్టం ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి ఇన్నాళ్ళు ఈ ఊరి క్షేమం కోసం వీళ్ళ దుర్మార్గాలు భరిస్తూ వచ్చాను ఈనాడు ఒక ఆడదానిస్తే నవ్వులు పాలు కాకూడదని ఈ నిందరు భరిస్తాను ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి సత్యం వధ ధర్మం చరా సాగుతున్న కాలంలో హత్యలు నృత్యం చేసే దహనారుణ కాష్టంలో ఊపిరితో ఉపవాసం ఉషస్సు కై జాగారం ఈ మహాభినిష్క్రమణం మీకోసం
ఈ మహావినిష్క్రమణం మీ కోసం.